మీ మర్యాదలతో మనుషుల హృదయాల్ని ఏలే ఊరు ఏలూరు. ఊరికి చుట్టుపక్కల ఏర్లుండడం వల్ల ఇది ఏర్లూరు ఏలూరుగా మారింది. ఒకప్పటి హేళాపురి, అటువంటి ఘన చరిత్ర ఉన్న ఏలూరు పురజనులకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సాయి ధర్మ తేజ్ గారి అభిమానులందరికీ కొన్నాళ్ల క్రితం చాలా భయం వేసింది. అది హైటెక్ సిటీ దగ్గర ప్రాంతంలో అనుకోకుండా ఒక బండి రోడ్డు మీద జారింది. ఆ సంఘటనే భయానకంగా ఉంటే ఆ బండి మీద ఉన్న వ్యక్తి మన అభిమాన్ నటుడని తెలిసి ఇంకా భయం వేసింది. తర్వాత ఆయన ఎలా ఉన్నారో అని భయపడుతుంటే రిపబ్లిక్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇంకా భయపెట్టినాయి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మన అదృష్టం కొద్దీ ఆయన మళ్ళీ పువ్వులా తిరిగి వచ్చి ఒక అద్భుతమైన సినిమా చేశారు. అప్పుడు ఎంత భయపడ్డామో దానికి వందింతలు ఈ సినిమా చూసి భయపడతామని చెప్పి గంటపదంగా నేను తెలియజేస్తున్నా. ఆ భయానికి వందింతలు తిరిగి వచ్చేటప్పుడు మనం సినిమా చూసిన ఆనందంలో ఉంటాం. అంత అద్భుతంగా కార్తీక్ దండు గారు ఈ సినిమాని తీర్చిదిద్దారు. అంత అద్భుతమైన సినిమా తీసినందుకు బృందం మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ, నా అదృష్టం ఏంటంటే ఇంత భయపెట్టే సినిమాలో ఒక అందమైన ప్రేమ గీతం రాయడం, కలల్లో నేను ఉలిక్కి పడుతుంటే అన్న ఒక అందమైన పాట రేపు విడుదల కాబోతుంది. ఆ పాటకి అద్భుతమైన సాహిత్యం అందించే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు అజనీష్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఇక ఎస్విసిసి నిర్మాణ విలువలు మనం వేరే చెప్పక్కర్లేదు. ప్రసాద్ గారు, ఆయన ఎంత విశాలంగా ఉంటారో ఆయన హృదయం కూడా అంతే విశాలంగా ఉంటుంది. అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా నిర్మించారు. త్వరలో భయపడబోతున్న అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.